మీరేంటి ఇక్కడ వైజాగ్ లో ఉన్నారేంటి? ఆ మాట అడగాల్సిందే నేనురా. నువ్వేంట్రా? నా లవర్ ని లేపుకెళ్ళినాడు ఫోటో ప్రింట్ చేయమని చెప్తే షాప్ రోజులు ఇక్కడ తిరుగుతున్నావుట్రా? ఏం పీకుతున్నావు అక్కడ? అదే మా బంధువుల అబ్బాయి పెళ్లి ఒకటి ఉంది, మా బాస్ నేను ఇక్కడికి వచ్చాం సార్. హైదరాబాద్ వెళ్ళంగానే మీ ఫోటోలు ఇచ్చారు. హలో హలో డార్లింగ్, దొరికాడా? దొరికాడు, కానీ తప్పించుకుని పారిపోయాడు. వాడిని ఎలాగైనా సరే పట్టుకుంటాను డార్లింగ్, యు డోంట్ వర్రీ. డార్లింగ్, నువ్వు ఎక్కడున్నావు? నేను ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? మందిరా, నీ వాయిస్ విని ఎంత కాలం అయింది. నువ్వు ఎక్కడున్నావో చెప్పు, ఇమీడియట్ గా వచ్చి వాళ్తా. నువ్వా? కామరాజ్ సెల్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? వాడి పేరు కామరాజా? ప్లీజ్ కామరాజ్, నేను చేయొద్దు. చేస్తా, వాడి అంతు చూస్తా. వాడిని తప్పించిన ఇద్దరిని చంపేస్తా. ఫోన్ కట్ చేసి. ఎవరిని సార్ చంపేస్తానంటున్నారు? నువ్వు ఉండరా. ఎవరు రా వాళ్ళిద్దరు? నాకు తెలియదు. నాకు దొరికిన యదవని వాళ్ళిద్దరు తప్పించారు. వాళ్ళిద్దరిని నేను పట్టుకోవాలంటే ఈ ఊళ్ళో నేను ఎక్కడుండాలో, ఎలా ఉండాలో, ఎలా పట్టుకోవాలో అర్థం కావట్లేదు రా. అయితే నాతో రండి సార్, నాతో పాటు మా వాళ్ళ ఇంట్లో ఉందరు కానీ రండి సార్. ఓకే, ఆ బాటిల్ అక్కడ పెట్టి. బాగుంది, పెట్టాను. రండి సార్, రండి. ఫైనల్ అండ్ లాస్ట్. ఇది మా ఆయన అన్ని ముద్దలు నా ముద్దలు అని చెప్పి లాస్ట్ ముద్ద ఈడు ముద్ద అని చెప్పావా? ఎంతైనా నా మొగుడే కదా, దిష్టి ముద్ద పెట్టకపోతే బాగుండదండి. పెళ్ళై ఇళ్ళలో ఏనాడన్నా గోరు ముద్దలు తినిపించావా? ఊరుకోండి, మన టామీకి ఎప్పుడైనా తినిపించానా? ఓకే జూలీ, థాంక్స్ ఫర్ యువర్ లంచ్. యువర్ ఆల్వేస్ వెల్కమ్. ఈసారి లేనప్పుడు కలుద్దామే. ఈ కార్డు ఇక్కడ ఉందండి. మా ఫ్రెండ్, నువ్వు వచ్చావు, తిన్నావా, వెళ్ళిపో. హలో, నీకు విషయం తెలుసా? నేను వచ్చింది ఈ పెళ్ళికే. డూప్లికేట్ పెళ్ళికి వీడు రావడం ఏంటి? అంటే మైకేల్ గారు నీ ఫ్రెండా? ఆడి పేరు మైకేలా? నేను పెళ్లి కూతురు అచ్చం తరపు వచ్చానులే. ఏంటి, షాక్ తిన్నావా? కాదు, మెదల్లో నరాలు చిట్లిపోయి క్రాకెక్కిపోయింది. విష్ యు స్పీడీ రికవరీ. థాంక్ యూ. థాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. అయ్యా, నాకేం అర్థం కాలేదురా. ఇంకోసారి చదువు, క్లియర్ గా అర్థం అవుద్ది. కరెక్ట్. ఇదే సార్ మన ఇల్లు. భోజనం పెడితే తప్పేంటండి? ఊరందరికి పిలిచి పిలిచి ముద్దలు పెట్టవే. రండి బంధువులే. కావలసిన ప్లేస్ కి తీసుకొచ్చావు బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. యా రే, నేనెంతో కష్టపడి నా లవ్వర్ని ఎత్తుకెళ్ళిన వాడిని పట్టుకుంటే వాడిని విడిపించేస్తారా? ఎక్కడున్నాడు చెప్పు. ప్రామిస్ సార్, వాడికి వెళ్ళాడు, ఎప్పుడో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? అయితే ఫోన్ చేసి పిలిపించు. వాడి ఫోన్ నెంబర్ తెలియదు సార్. రే, నువ్వు చేయవే. చేయదు, నేను ఫోన్ చేస్తాను. ఈ పిచ్చోడు ఏం చేస్తాడో ఏటో, మనం ఇక్కడ నుండి జంప్ అయిపోవడం బెటర్. హలో హలో డార్లింగ్, ఎక్కడ ఉన్నావు కామరాజు? నాకు చాలా టెన్షన్ గా ఉంది. ఎందుకు? నాకు చాలా హ్యాపీగా ఉంది. అయ్యో, ఎవడో నిన్ను చంపాలని గన్ను పట్టుకుని ఇక్కడికి వచ్చాడు. నువ్వు మా ఇంటికి రావద్దు. వాడి పేరు జేమ్స్ అని చెప్పు. సార్, వాడు మా ఫ్రెండ్ పెళ్లికి వచ్చాడండి, వాడు రాగానే నేను మీకు పట్టిస్తాను సార్. ఏంట్రా పట్టించేది? వాడి కోసం గోవా టు హైదరాబాద్, హైదరాబాద్ టు వైజాగ్, తిరిగి తిరిగి అలసిపోయాను రా. వాడు వచ్చే వరకు నా రోటీ కపడా మకాన్ అని ఇక్కడే. ఓకే సార్. మీరేంటి సార్ తుపాకీని రంగులు రాటం తిప్పినట్టు చెప్తున్నారు, అలవాటు ఉందా? చెప్పడానికి అలవాటు ఎందుకు? పోకిరి సినిమా చూస్తే ఆటోమేటిక్ అదే వచ్చేది. సరే కానీ జేమ్స్ కూడా వచ్చావా? వీళ్ళంతా మన వాళ్ళే, ఇది మన ఇల్లు, మనం ఎంత కాలమైన ఇక్కడ ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. పదండి పదండి. ఏం చేద్దామే? అర్చన, రవి వాళ్ళ పేరెంట్స్ అమెరికా వెళ్ళాలని తొందరపడుతున్నారు. నువ్వు రవి విషయం ఆలోచించి చెప్తాన్నావు. రవిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమైతే వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి మాట్లాడుతుందంటే ఇది హైదరాబాద్లో ఎవరినో ప్రేమించుంటుందండి. చూడమ్మా, మాకు నీ సంతోషం తర్వాత ఏదైనా, నువ్వు ఎవరన్నా ప్రేమించుంటే చెప్పు, అతనితో నీ పెళ్లి గ్రాండ్ గా జరిపిస్తాను. అబ్బా, ఏంటి డాడీ ఇది సస్పెన్స్ సినిమాలా? మీకు ఇంకా అర్థం కాలేదా? రై,
పెద్దవాళ్ళ విషయాలు నీకెందుకురా? పెద్దవాళ్ళకి తెలియని విషయం చెప్పనా? అక్కకి మదర్ అంటే చాలా ఇష్టం. ఏమ్మా వీడు చెప్పేది నిజమేనా? మరి ఇంకేటమ్మా, మదన్ చాలా మంచి కుర్రాడు. మీరిద్దరూ ప్రేమించుకుంటే మాకు అభ్యంతరం ఏముంటుంది? లేదు డాడీ, ఆ అదృష్టం నాకు లేదు. ఏమ్మా, అతను నీ ప్రేమను కాదన్నాడా? అదేం కాదు, మదన్కి ప్రేమన్నా ప్రేమించుకునే వాళ్ళన్నా నమ్మకం లేదు. బట్ ఐ లవ్ హిమ్ సో మచ్. నేను ప్రేమిస్తున్నానని చెప్తే ఒక ఫ్రెండ్గా కూడా దూరం అయిపోతానేమో అని భయంగా ఉంది డాడీ. యూ డోంట్ వరీ బేబీ, రేపు దశమి, మంచి రోజు, మదన్ మన ఇంటికి బ్రేక్ఫాస్ట్ తీసుకురా. అతనికి లవ్ లవర్స్ నచ్చకపోవచ్చేమో కానీ పెళ్లి పెళ్ళ నచ్చుతాయిగా. రేపు ఎలాగైనా అతనితో పెళ్లి ప్రస్తావం తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్తో నేను మాట్లాడతాను. అప్పుడు నీకు లవ్ మ్యారేజ్, అతనికి అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే, థాంక్ యూ డాడీ, యూఆర్ ద బెస్ట్ డాడ్. ఎస్ ఐ నో. ఇదంతా ఏంటమ్మా? ఈ రోజు నీ పెళ్లి రోజు కదక్కా. అరే అది ఆ మేజర్ కోసం ఆడే నాటకం కదా జిల్లి. ఎవరైనా ఒక జంట వాళ్ళు శోభనం రోజు మా పందిరి మంచి అబ్బాయి బంతులాట ఆడితే మా పిల్లలు పుడతారని ఒక జ్యోతిష్యుడు చెప్పాడక్క. అందుకని నువ్వు రావు గారు కొత్త దంపతుల్లా కాసేపు ఈ బంతులాట ఆడితే ఏదో నా కడుపు పండుతుందని ఏర్పాటు చేశాను. నీకు ఇష్టం లేకపోతే వదిలే. ఆగమ్మా, ఇదంతా చేస్తే నీకు పిల్లలు పుడతారంటే నేను నటిస్తాను. ఎలాగో నాకు మళ్ళీకి పెళ్లి అయితే ఇది ఒక ప్రాక్టీస్ గా కూడా ఉంటుంది. ఓకే, నువ్వు వెంటనే వెళ్ళి రావుగారిని పంపించు. థాంక్ యూ అక్క, వెల్కమ్. ఇదిగో నేను రెడీ, రమ్మను రమ్మను. ఫుల్ బాటిల్, ఫుల్ ఎంజాయ్మెంట్. ఇదేంటి టిప్ టాప్ గా తయారయ్యాడు? అడిగి విగ్గి ఊడిపెట్టాడే. నేనే ఎందుకు? ఎందుకేంటి ఈ కొంపక పట్టిన సనీని వదిలించుకోవడానికి, ఒకే దెబ్బకి రెండు పిట్లు, ఆ జేమ్స్ కార్డ్ ని ఈ పిచ్చి గ్యాంగ్ ని తరిమేయడానికి. శోభను ఏ గదిలో ఏర్పాటు చేశావు? ఆ గదిలో బాబాయ్. శోభను ఎవరితో ఏమిట్రా? నా భార్యమణి, కాంతామణితో. నా కంఠంలో ప్రాణం ఉండగా ఇది జరగనివ్వను. కాంతామణి నా డార్లింగ్. కాంతామణి నీ డార్లింగా? అవును. నువ్వేమన్నా ప్రిన్స్ మహేష్ అనుకుంటున్నావా? కాంతామణి ఆంటీ నీ చుట్టూ తిరగడానికి? నా డార్లింగ్ నే ఆంటీ అంటావా నిన్ను? చూడు బ్రదర్, శోభనం అనేది 2020 మ్యాచ్ లాంటిది. నీకేదో నువ్వు ప్రెషర్ అయిపో. థ్యాంక్ యూ బ్రదర్. దూకు, చూడు రంగంలోకి దూకు. క్యాచ్ తొలి వల్లపే పదే పదే పిలిచే మది సందడి చేసే. నువ్వేంటి బంతులాట అంటే నిజంగా శోభనం చేసేలా చూస్తున్నావు? కూడా ఉంటాయమ్మా. ఆగు, హెల్ప్ హెల్ప్ అని అడగకూడదు. శోభనానికి ఒకడు వచ్చి హెల్ప్ చేయడు. ఎవడు శోభనం వాడే చేసుకోవాలి. ఏం బ్రదర్, క్యారీ ఆన్. చాలా అన్యాయం. యా, దానికి అసలే శోభనం కొత్త. మైకేల్ గారితో సహా ఆ గ్యాంగ్ మొత్తం ఇక్కడే ఉండి ఉంటారు. పద ఆ మైకేల్ గారికి నేను తల్లిలా, నువ్వు తండ్రిలా యాక్ట్ చేసేది ఆ మేజర్ వాళ్ళ ఇంటి వరకే. అసలు నేను నీ పిల్లాన్ని కాదురా, పిచ్చి విధవా. మైకేల్, ఆర్ యు మెంటల్? డార్లింగ్, డోంట్ వేస్ట్ టైం. కమ్ ఆన్. హలో, అబ్బా మాసులాడు.
ఎందుకు వచ్చిన? బెడ్ కాఫీనా? ఇదేంటి ఇక్కడికి ఎలా వచ్చింది? తనేంటి ఇక్కడ ఉంది? చాలు, ఇక నటించుకో. నీ నిజ స్వరూపం బయటపడింది. నీ మాయ మాటలు నమ్మి నిన్ను ప్రేమించాను. నీకు ప్రేమ అంటే ఎందుకు పడదు నాకు ఎప్పుడు అర్థమైంది? అర్చన, నేను చెప్పేది విని. నీకు కావాల్సింది లవ్ కాదు, లస్ట్. జస్ట్ లస్ట్. అర్చన, ఇంకొక క్షణం నువ్వు ఇక్కడ ఉంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అర్చన, కూల్. జస్ట్ గెట్ ఆఫ్. గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్, యు. చీ. అర్చన. షిట్. అర్చన. అర్చన, చెప్పేది. అత్తిలిన రాజా. Bye, see you. Kicha, kicha, kicha. Baby. Archana, ye mein na ma? Mother, no, nada. Daddy, Madan gurinchi nenu uhinchindi okati. అనుకున్నట్టే రవితో నా పెళ్లి జరిపించండి. అది కాదమ్మా. ప్లీజ్ డాడీ, ఇంకేం చెప్పొద్దు. సరే, నీ ఇష్ట ప్రకారం వచ్చేద్దాం. కూల్ బేబీ.